స్తోత్రం చూద్దామండి. తిరుపతి నుండి వచ్చింది, రత్నాబాయి గారు పంపించారు. తిరుమలలో ఆంజనేయ స్వామికి సంకెళ్ళు ఎందుకున్నాయి అని అడుగుతున్నారు. తిరుమలలో కోవెల స్వామివారి సన్నిధానంలో ఆంజనేయ స్వామివారి సన్నిధానం కూడా ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి కొన్ని వేల సంవత్సరాలుగా ఆ స్వామి అక్కడ వెలసి ఉన్నాడు అని కూడా స్థలపురాణం మనకు చెబుతుంది. అవి సంకెళ్ళలు అని కాకుండా బేడీలు అని మనకు ప్రచారంలో చెప్పుకుంటూ ఉంటాం. బేడీ ఆంజనేయ స్వామివారు అని వారిని స్తోత్రం కూడా చేస్తాం. దండకాలు శతకాలు అనేకం ఆ స్వామివారి పైన పండితులు అనేకులు వెలయించి ఉన్నారు. పూర్వం ఆ సుందరుడు ఆంజనేయుడు బాల్యంలో ఉన్నప్పుడు దేవతలంతా కూడా తను అనుగ్రహించినటువంటి అపారమైన శక్తి చేత విధ్వంసం సృష్టించేటటువంటి వాడు, మహర్షులను బాధించేటటువంటి వారు, నొప్పించేటటువంటి వారు. దానితో ఆగ్రహించినటువంటి ఆ తల్లి అంజన ఆ చిన్నారి ఆంజనేయునకు రెండు చేతులకు రెండు కాళ్లకు కూడా సంకెళ్ళతో బేడీలతో బిగించింది అంటూ స్థలపురాణం చెబుతారు. ఆ స్వామి అలాగే అక్కడ వెలిసాడు కాబట్టి ఆ స్వామికి బేడీ ఆంజనేయులు అని పేరు. రెండు చేతులు ముకుడించి ప్రసన్నవతనుడై ఉండేటటువంటి ఆ ప్రసన్నాంజనేయుడి రెండు చేతులు కూడా బంధింపబడినట్లుగా శిల్పంలో ఉండేటటువంటి ఆ చమత్కారమునకు స్థలపురాణము, పౌరాణిక కథనము ఇలాగా సంప్రదాయం సూచిస్తుంది. ఈ కథనాలన్నీ కూడా అనేక పురాణములలో, బహుశా పద్మపురాణంలో అనుకుంటాను, ఇలాంటి కథనములు అనేకములు అనేక పురాణాలలో దృష్టాంతములుగా లభిస్తున్నాయి. ఎందుకున్నాయి అంటే తల్లి ప్రేమ. దోగాడేటువంటి చిన్నారి కృష్ణునకు యశోదాదేవి నడుముకు ఒక దారము కట్టింది, తాడు కట్టింది. ఆయన దాన్ని లాగుతూ వెళ్ళాడు. ఆ రోకలితో రెండు చెట్లను మధ్య చెట్టును ఎలగూల్చాడు. కట్టివేయగలదా ఆ తల్లి? తల్లి ప్రేమ అటువంటిది. ఇక్కడ కూడా ఆ తల్లి ప్రేమనే ప్రదర్శించే విధంగా ఆ శిల్పచాతుర్యం ఉన్నది. దానికి అటువంటి స్థలపురాణము, పురాణాలలో కూడా చెప్పబడినటువంటి ఐతిహ్యము. తల్లి అంజనాదేవి ఈ విధంగా ఆయన ఆగడములను నియంత్రించే నిమిత్తమై చిన్నారి పసిబాల భావనలతో ఈ విధంగా ఏర్పాటు చేసింది అంటూ కథ చెప్తారు. ఇది అందులో ఉండే అంతరార్థం.